హాయ్ వర్స్, తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ వివరాలేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడట్లేదు, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. ఎప్పుడు లేని విధంగా కొత్త పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు టీఎస్ కానిస్టేబుల్ అభ్యర్థులకి తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. గతంలో అక్టోబర్లో ఏదైతే మనకి ఎంపికైన అభ్యర్థులకి న్యాయపరమైన చిక్కులు అయితే రావడం జరిగింది, బట్ కాకపోతే ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ కిల్లర్ నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకి సీఎం రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలియజేయన్నారు. కానిస్టేబుల్ నియామకాలను ఏప్రిల్ 2022 నోటిఫికేషన్ రాగా గత అక్టోబర్లో మనకి ఎంపికైన అభ్యర్థుల జాబితా అయితే విడుదలవ్వడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు తొలగడంతో ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో వారందరికీ ఈ నెల 19 నుంచి శిక్షణ ప్రారంభమయ్యే విధంగా వాళ్ళకి చర్యలు అయితే తీసుకోబోతున్నారు. కొత్త పద్ధతులు గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే వారికి నియామక పత్రాలు అందజేసే విధంగా దిశగా అడుగులైతే వేయడం జరిగింది. ఈ నెల 19న వారందరికీ నియామక పత్రాలు అయితే ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి మనకి శిక్షణ కూడా ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో సుమారు మనకి ఈ యొక్క 15,000 పోస్టులకి గతంలో 15 రోజుల్లో కంప్లీట్ చేస్తామని ఏదైతే సవాలు విసిరారో అదేవిధంగా ఇప్పుడు మనకి కంప్లీట్ చేసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రానున్న రోజుల్లో సుమారు ఇంకొక 20,000 ఉద్యోగాలకి సంబంధించి కూడా ప్రతిపాదనలు అయితే తీసుకురాబోతున్నారు నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా. ఇది మొత్తానికైతే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ని పూర్తి సమాచారం మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే మీరు ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ స్టే.